ద దలాడ్ సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని పిల్లలారా బాగున్నారా దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి మేము బాగున్నాం మా పరిచర్య ఈ విధంగా ముందుకు నడుస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ టీవీ పరిచర్య ఆధ్యాత్మికంగా మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంది ప్రైజ్ ప్రభుకే మహిమ గాక మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు చాలామంది మరి ఈ కార్యక్రమం మాకు ఎంతో దీవెనకరంగా ఉందని చెబుతున్నారు అందును బట్టి ప్రభుకు మహిమ కలుగునగాక ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం వెనుకకు తిరగవద్దు ఈరోజు మన అంశం ఏంటంటే వెనుకకు మళ్ళవద్దు అంటే ప్రియ సహోదరి సహోదరుడా క్రైస్తవ జీవితంలో ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవితం అనేది వెనుకకు తిరగకూడదు చాలామంది ఇలా ప్రభుని ఎందుకు అంటున్నారంటే కొంతమంది మంచి ఆరోగ్యం వస్తుందనో కొంతమంది మంచి బిల్డింగ్లు కట్టి కట్టుకుంటామనో ఇంకా కొంతమంది ఉన్నతమైన స్థానంలో ఉంటాము అన్నందుకు అందుకు ప్రభుని నమ్ముకుంటూ ఉంటారు అయితే ప్రియ సహోదరి సహోదరుడ అసలు రక్షణ ఉందని పరలోకం వెళతామని ఈ లోకాన్ని విడిచిన తర్వాత కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు వెళితే నర పరలోకం లేకపోతే నరకం రెండు ఉన్నాయి ఈ రెండు మార్గాల్లో ఏది వెళ్ళాలి పరలోకమా నరకమా మరి పరలోకానికి వెళ్ళాలంటే నీ జీవితంలో ఒకసారి ప్రభువుని రుచి చూసి ప్రభువుని గురించి మరి నువ్వు తెలుసుకొని రక్షణ పొంది మళ్ళీ వెనుకకు తిరుగుతున్నావా నీ జీవితం అంతా ప్రభుతో గడుపు దేవుణ్ణిని ఆశీర్వదిస్తాడు ప్రభుకే హల్లెలూయా అంతేగాని నాకు కలిసి రాలేదను లేకపోతే నేను మేడలు కట్టుకోలేదను నప్పు తీరలేదను నేను ఇంకా లోకంలో కలిసిపోతానని వెళ్ళొద్దు కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే వెనుకకు మళ్ళుతున్నారు చూడండి ప్రభు ప పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పంతొమ్మిది అధ్యాయము పదిహేడవ వచ్చినంలో చదువుదా ఆ దూతలు వారిని వెలుపులకు తీసుకుని వచ్చిన ప్రాణమును తప్పించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ప్రార్థన ప్రభువా ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని దేవా వెనుక ఉన్న వాటిని మరిచిపోవాలని దేవా మీ వెనుకకు చూడకూడదని మీరు మాతో మాట్లాడమని అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఏ సునామను ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ ప్రియదేవుని బిడ్లారా ఇక్కడ గమనించినట్లయితే లోతు దినాలలో జరిగిన సంఘటన సుధామగుమర్ర ప్రాంతం అంతా చిన్నపిల్లలు యవనస్తులు వృద్ధులు అందరూ కూడా చెడు ఆలోచనలతో ఉన్నారు ఈరోజు లోకంలో ఎలా ఉన్నారంటే కంప్యూటర్ ఏమైపోయింది చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు ఇంకా పాప భూయిష్టంగా పాపంలో అక్రమ జీవితాలతో జీవిస్తున్నారు కామ మరి ఆలోచనలతో చెడు ఆలోచనలతో జీవిస్తూ ఎలా పాడైపోతున్నారు ఈరోజు చాలామంది యవనస్తులు యువత చెడుదారి పట్టిస్తున్నారు ఈ యొక్క మరి ఎలా ఉందంటే ఈ యొక్క యుగంలో ప్రజలు ఈ కంప్యూటర్ యుగం ఇది ఈ కంప్యూటర్ టెక్నాలజీ బాగా అంత అరచేతులు వైకుంఠ అన్నట్టు ఈ టెక్నాలజీ పెరిగిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు టీవీ ఎలా ఆపరేట్ చేస్తే సెల్ ఫోన్లు కూడా ఆ విధంగా చిన్న పిల్లలు కూడా ఆపరేట్ చేస్తున్నారు దాంట్లో రకరకాల అన్ని ఆపరేట్ చేయటం పెద్దవాళ్ళకు కూడా తెలియదు చిన్న పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఈ యొక్క సెల్ని ప్రతి ఒక్క చేతులు చిన్నపిల్లలు ఏడిస్తే సెల్ ఇస్తున్నారు కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఆ యొక్క సెల్ ఫోన్ ఇస్తారు అది ఇస్తే అది చూపిస్తే ఆనందింటారు అంటే ఇక ఈ పిల్లలు దానికి ఎడిట్ అయిపోతున్నారు సెల్కి ఎడిట్ అయిపోతున్నారు అది చూడండి ఉండరు ఆ ఫోన్ లాక్కుంటే ఏడుస్తారు ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఏమైపోతుందో ఎటు పరుగులు వేస్తుందండి పిల్లలు చివరికి దానికి ఎడిట్ అయిపోతాను అది దాని ప్రభావము ఎందుకంటే ఆ పిల్లలు సున్నితమైన నరాలు ఉంటాయి వాళ్ళకి ఈ సెల్ ఫోన్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి ఈ సెల్ ఫోన్లు ఇవ్వద్దు ప్రియమైనటువంటి సోదరి సోదరుడా అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సోదామా గోమర్రా చిన్న పిల్లలు యవనస్తులు వృద్ధులు అందరూ పాడైపోయారు అప్పుడు దేవుడికి చాలా బాధ కలిగింది దేవుడు మరి లోతుతో చెప్పారు ఈ గోమర ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతున్నాను ఎందుకంటే ఇక్కడ అస్సలు దేవుడి భయము లేదు ఇచ్చలు విడైపోతుంది కాబట్టి నేను నీ కుటుంబాన్ని రక్షించాలంటే ఈ ప్రాంతాన్ని విడిచి నువ్వు పారిపోవాలి అయితే దేవుడు ఒక షరత్ చెప్పాడు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళేటప్పుడు నీవే కానీ నీ భార్యే కానీ నీ కుమార్తెలే కానీ ఎవరు వెనుకకు చూడకుండా వెళ్ళమన్నారు ఈరోజు క్రైస్తవ సోదరి సోదరుడా ముందుకే నీ ప్రయాణం కానీ వెనుకకు చూడొద్దు లోకంలో ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి ఎందుకంటే దేవుడు చెప్పిన తర్వాత దేవుని మాట వినాల ఇక్కడ దేవుడు మాట్లాడారు మాట్లాడితే ఏమంటున్నారు వెనుకకు చూడకుండా వెళ్ళమన్నారు అయితే దేవుని మాటకు లోబడాలి ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే పంతొమ్మిది వద్ద ఇరవై ఐదు వచ్చిన చూడండి ఈ లోతు భార్య లోతు కానీ కుమార్తెలు కానీ వీళ్ళు చక్కగా లోబడ్డారు కానీ లోతు భార్య ఏం చేస్తుంది చదవండి అన్నమాట ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నాశనం చేస్తాను అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి ఆ అతని వెనక్కు నుండి తిరిగి చూసి ఆ చూడండి లోతుబారు ఏం చేస్తుంది అసలు ఏం జరిగిందో చూద్దామని ఇలా వెనుకోక తిరిగింది అంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు ప్రియ సహోదరి సహోదరుడా అసలు ఈరోజు మానవుడు ఎలా ఉన్నారంటే చెప్పిన పని చెయ్యటలా దేవుడు చెప్పినవి చేయాలి ఈరోజు మానవుని జీవితంలో ఎందుకు వచ్చింది అసలు ఈ శాపం దేవుడు అన్నాడు ఆదామతో ఆదామ ఈ తోటలో ఏదేను వనములో ఆ తోటలో ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉన్నాయి రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఆయన బ్రతకటానికి తినటానికి దేవుడు చెప్పినట్లు అవన్నీ తిను కానీ మంచి చెడులు వేచిచ్చే ఒక వృక్ష పొలం ఉంది ఆ పొలంలో ఆ చెట్లు పొలములు తినొద్దన్నారు తినొద్దన్న జో చెట్టు జోలికి ఎందుకండి ఈయనకి ఇప్పుడు తినొద్దన్న ఆ ఫలాలు తిని చివరికి ఏం తెచ్చాడు శాపం సర్వమానవాళికి మరి ఇద్దరు భార్య భర్తలు ఫస్ట్ అవమ్మ ఆకా ఏమంది సర్ప మాట వింది భర్తతో అంటుంది ఏమండి మనం చాలా గొప్పోళం అయిపోతామమాట మనం అయిపోతాం ఈ పండు తినాలని చూ ఆ మాట ద్వారా అతను కూడా పోని అతనైనా లేదు దేవుడు మనకు ఒక మాట చెప్పాడు కాబట్టి లోబడాలి ఇది తప్పు అని ఆమెను ఖండించాల దీని వలన ఇప్పుడు శాపం వచ్చింది ఆదాముకు శాపం వచ్చింది అవ్వముకు శాపం వచ్చింది సర్పానికి శాపం ముగ్గురికి ఎందుకంటే తినవద్దన్న పండు తిన్నారు ఈరోజు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవునికి లోబడాలి ఇక్కడ దేవుడు మాట్లాడాడు లోతు లోతు భార్య వారి పిల్లలతో మీరు వెనుకకు తిరగవద్దు వెనుకకు మళ్ళవద్దు వెనుకకు తిరగకుండా ముందుకు వెళ్ళండి ఆ మాట లోబడ్డట్టయితే చక్కగా ఈ లోతు భార్య బ్రతికే ఆమె ఎందుకు ఉప్పుస్తమటానికి కారణం ఏంటంటే మాట వినలా లోబడలా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా అందుకే పిల్లలకు కూడా మనం వివాహాలు అయ్యేటప్పుడు అమ్మ వెనక తిరగకుని వెళ్ళు అంటారు ఎందుకు అంటే నీ జీవితము లేక వెనుక అంజు వేయొద్దు వివాహం అవుతుంది ఈ జీవి ఇక నీ జీవితం అంతా నీ భర్తతో ముందుకే సాగాలి వెనక పుట్టిల్లు అని మరి కుమారి నీ తండ్రి ఇంటిని మరువు అన్నారు కాబట్టి ఇక మళ్ళీ గుర్తు చేసుకుంటూ కొంతమంది చీటికి మాటికి పుట్టింటి వరికెత్తు ఉంటారు ఎందుకంటే చిన్న కష్టం వచ్చినా పుట్టిల్లు ప్రతిదానికి పుట్టిల్లు మా అమ్మని చూస్తే చాలా రోజులు అవుతుంది మా నాన్న చూస్తే చాలా రోజులు అవుతుంది ఎందుకంటే ఇక నీ బాధ్యత నీ జీవితం అంతా నీ భర్తతో కుమారిని తండ్రి ఇంటిని మరు అన్నారు అప్పుడు అంటే ఇక నీ లైఫ్ లాంగ్ నీ భర్తతో నువ్వు జీవించాలి అంటే అవసరమైతే తల్లిదండ్రులు చూడాలనుకో భార్య భర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి చూస్తే ఆక విలువేరు ఆ అంతే అలా కాకుండా కొంతమంది లేదు నేను వెళ్ళాల్సిందే మా అమ్మ మా నాన్న చూడాల్సిందే ఇలా పంతాలు బట్టి కుటుంబాలు చాలా గందరగోళాలు కూడా అవుతూ ఉంటాయి కాబట్టి క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే వెనుకకు తిరగొద్దు నీ లైఫ్లో ఒక కుటుంబానికి నేను ఇచ్చారు సహోదరి ఆ కుటుంబంతో నీ భర్తతో కష్టమైన నష్టమైన సంతోషమైన ఆనందమైన ఏదైనా అక్కడే నీ లైఫ్ అంతేగాని కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు అవగాహన లేక అండర్స్టాండ్ లేక చీటికి మాటి గొడవలతో చిన్నదానికి పెద్దదానికి గొడవలు ఆడుకొని పుట్టింటి పరిగెత్తారు కొంతమంది జ్ఞానంతో కట్టుకునే స్త్రీలు కూడా ఉన్నారు చిన్న సమస్య వచ్చిన ఇంట్లో భర్తకు ఆ భర్తతో గొడవైన ఏదైనా పుట్టింటి వాళ్ళు చెప్పరు ఏమో చెబితే నా తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలా వాళ్ళు ఎందుకు దుఃఖపడాలని కొంతమంది చెప్పరు కొంతమంది అయితే ప్రతి చిన్న విషయం ఇక ఆ యొక్క వీడియోలు చూపించేసి ఆయన ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి కదా ఆ ఫోన్లో చూపిస్తూ ఇట్లా దీనివల్ల గందరగోళాలు ఎన్నో రకాల గొడవలు సమస్యలు కాబట్టి ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడా దేవుడు మాట్లాడుతున్నాడు నీ కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి కనుక అయితే ఇక్కడ దేవుడు మాట్లాడినట్టుగా వెనుకకు తిరగవద్దు వెనుకకు చూడవద్దు క్రైస్తలో ఈరోజు దేవుడికి ఒక మంచి లైఫ్ ఇచ్చాడు ఇస్రాయల్ ప్రజలతో కూడా దేవుడు చెప్పారు మీరు ముందుకే సాగాలి ఎందుకంటే వెనుక పరోసైన తరుగుతుంది మరి ఈ వెనక పరోసైన తరుగుతుంది కనుక ముందుకు సాగిపో దేవుడు అన్నాడు మోషే మోసే ఈ యొక్క సైన్యాన్ని ముందుకు నడిపించు ముందుకు వెళ్ళాలి క్రైస్తవ సోదరి సోదరుడా నీ ప్రయాణము నీ జీవితం అంతా ముందుకే వెళ్ళాలి వెనకకు మళ్ళొద్దు ముందుకు సాగు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవునికే స్తోత్రం గాక హాలూయ ఇంకా దేవుని వాక్యంలో చూడండి హెబ్రీ పత్రిక పదే పదే ముప్పై ఎనిమిది వచ్చింది చదవండి నీవు వెనుకకి తీస్తే నీ జీవితం ఏమైపోతుంది అన్నారు ఇక్కడ హెబ్రి పత్రిక పది ముప్పై ఎనిమిదిలో దేవునికి మహిమ కలుగును గాక విశ్వాసించు కానీ అతడు వెనుక తీస్తే అది దేవుడు ఏమంట అతడు వెనుక తీనాడని నా ఆత్మకు సంతోషం ఉండదు నీతిమంతుడైన వాడు ముందుకే సాగాలి ప్రభుకే మహిమ మహిమగలుగునిగాక ఈరోజు క్రైస్తవ సోదరి సోదరుడు అని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉండొచ్చు అండి ఎన్నో సమస్యలు ఉండొచ్చు దానిని బట్టి వెనకంజి వేయవద్దు ప్రభు నమ్ముకున్నావు కష్టమైన నష్టమైన బాధ అయినా శ్రమైన వెనుకకు తిరగవద్దు యోగు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో అవమానాలు వచ్చినాయి ఎన్నో నిందలు స్నేహితులు కూడా రకరకాల నిందలేస్తారు యోగును నువ్వు దేవుని నమ్ముకున్నావు నీ ఆస్తి పోయింది నీ బిడ్డలు పోయారు అన్నీ ఎందుకు ఎన్నో నష్టాలు ఏం చేస్తారు చివరికి భారీ కూడా అంటుంది ఎందుకయ్యా దేవుడా దేవుడు దేవుడు ఏం చేశారు మన జీవితంలో చనిపోరాదా దేవుని దూషించి చనిపోను పిచ్చిదాన ఎందుకలా మాట్లాడతా దేవుని వల్ల సంతోషం అనుభవించావు కష్టం కూడా అనుభవించొద్దా ఎప్పుడైతే ఓచుకున్నాడో వెనక తిరగల ఇక మళ్ళలా భార్య అయితే ఇక వెనకంజ వేసేస్తుంది దేవుడు ఏం చేస్తాడు ఈ కష్టాలు మనకి ఎందుకు ఈరోజు చాలామంది జీవితం అలాగ ఉన్నాయి అంటే నీ జీవితంలో సుఖం అనుభవించినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో కొంతమంది చూడండి అలాగనుక ఆశీర్వాదం వచ్చి నెల అంత సంతోషంగా మంచి అప్పులను తీరిపోతే ఎంత గొప్ప దేవుడు నేను ఆయన నెరవేర్చారంట కష్టం రాని దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్ల దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో అలా ఉండొద్దు దేవునికి స్తోత్రం గాక ఏది ఏమైనా నీ ప్రయాణం ముందుకే వెళ్ళాలి దేవునికి మహిమ కలుగునిగాక యోహన స్థవార్త ఆరాధ్యాయము అరవై ఆరవచ్చినప్పుడు చూడండి ఇక్కడ యేసుప్రభు శిష్యులు వీళ్ళందరూ కనిపిస్తున్నారు మొట్టమొదటి ఏసుప్రభు దగ్గరికి చాలామంది వచ్చారు శిష్యులుగా తయారవటానికి చాలామంది ఐదు వందల మంది వచ్చారు వెళ్ళిపోయారు డెబ్భై మంది వచ్చారు వెళ్ళిపోయారు ఇట్లా చాలామంది శిష్యులు అవటానికి వచ్చారు అంటే స్థిరంగా వాళ్ళు పన్నెండు మంది ఈ పన్నెండు మంది శిష్యులు అని పేరు తెచ్చుకోవడానికంటే ఈ పన్నెండు మంది ప్రభుతో వాళ్ళు నడిచారు ఎందుకంటే ప్రభుతో ఉన్నారు సహవాసం చేశారు చక్కగా ప్రభు దగ్గర తిన్నారు ప్రభు బోధలు విన్నారు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళు నడిచారు ఈ విధంగా మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయిన వాళ్ళు ఉన్నారు వెనుకకు మళ్ళీ మళ్ళీ ఉన్నారు వచ్చి మళ్ళీ ఈరోజు చాలామంది అంటే సంఘాల్లో కూడా కొంతమంది మందిరాలకు కూడా అలాగే దయ్యం పట్టినప్పుడు వస్తారు ఏదైనా బలహీనలు వచ్చినప్పుడు వస్తారు రోగం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు వస్తారు స్వస్థత పొందుకొని మళ్ళీ వెళ్ళిపోతారు మర్చిపోతుంటారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా అలా ఉండకూడదు ఎందుకంటే ఒక సహోదరు ఒక దైవజను చెప్పారు ఆ దైవజన్ దగ్గరికి ఒక తల్లిగారు వచ్చారు ఆమె ఆ చికెన్ తిన్న సమయంలో ఆ బోను గొంతులో గుచ్చుకుపోయిందట అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారు ఎన్నో రకాలు చేసినా ఆ ఎముక అనేది బయటకు రాల కానీ ఆమె ఇక బాధపడుతుంది ఎవరో చెప్పారు అమ్మ పాలని దగ్గర ప్రార్థనకి వెళ్ళి దైవేద్యం చే ప్రార్థన చేయించుకుంటే ఆమె ఏం చేసిందంటే దైవజన్ దగ్గరికి వచ్చింది అయ్యా నా బాధ ఇది ఈ గొంతులో ఎముకి ఇరుక్కుపోయింది చాలా బాధగా ఉంది నొప్పిగా ఉంది గొంతు అంత పెయిన్ వస్తుంది అన్నప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి ఇచ్చి అమ్మ ఇది నీ గొంతులో వేసుకో అద్భుతంగా దేవుడు స్వస్థపరుస్తారు ప్రార్థన చేసుకొని ఆమెతో మాట్లాడి చిన్న బైబులు క్రొత్త నిబంధన బైబులు ఇది గమ్మ ఉంచుకో ఇది చదువు ఇందులో ప్రభువుని గురించిన వాక్యాలు ఉంటాయి ఇందులో అనేకమైన దేవుని గురించి వాక్యాలు ఉంటాయి కాబట్టి ఆ మాటలు చక్కగా చదువుకో ఆధ్యాత్మిక బలపడు నీకు మంచిది అని చెప్పారు అయితే సరేనంది తీసుకుని వెళ్ళారు తర్వాత ఇంటికి వెళ్ళిన దైవజనుడు ఆ గొంతులో ఆయులు ప్రార్థన చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకు వాంతి అయిపోయి ఆ వాంతి ద్వారా ఆ ఎముక బయటకు వచ్చేసింది ఇంకా ఎంతో సంతోషపడిపోతూ దేవుడు చాలా అద్భుతం చేస్తాడు చాలా గొప్ప కార్యం చేస్తాడు అనుకుంటా సంబరపడుతూ పరిగెత్తు మళ్ళా మందిరం దగ్గరికి వచ్చారు పాస్ట్ గారు మందిరంలో ఉన్న పాస్ట్ గారు ఐ అయ్యగారు అయ్యారు ఎంత అద్భుతం జరిగిందో తెలుసా మీరు ప్రార్థన చేశారయ్యా ప్రార్థన చేసిన తర్వాత మీరు ఆయిల్ ఇచ్చారు ఆయిల్ నేను తీసుకున్నాను ఆయిల్ త్రాగారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాంతైపోయి ఆ యొక్క గొంతులో ఎముక కింద పడిపోయిందయ్యా అని చెప్పేస్తే పాస్టర్ గారు కూడా సంతోషపడ్డారు చాలా సంతోషమ్మా దేవుడు అద్భుతం చేశారని తర్వాత ఏమంటుందో తెలుసా అయ్యా మంచిదేనయ్యా ఇదిగో మీరు ఇచ్చారు బైబులు మీ బైబులు మీరు ఉంచుకోండి అయ్యన్నారు ఆ దయచే అదేంటమ్మా అదేంటి మళ్ళీ బైబుల్ ఇచ్చి ఇంకా చాలయ్యా మళ్ళీ మా ఇంట్లో ఒప్పుకోరయ్యా ఎందుకంటే ఆ దేవుడు స్వస్థపరిచారు కాదు దేవుడు కానిఖుకుంటాలే మళ్ళ అని అంటే ఆమె చూడండి స్వస్థత కోసం మందిరానికి వచ్చారు స్వస్థపడ్డ తర్వాత మళ్ళీ వెనుకకి వెళ్తున్నారు ఎలా ఉన్నారు ఈరోజు కొంతమంది ప్రభు స్వస్థపరచాలి ప్రభు అద్భుతాలు చేయాలి ప్రభు ముట్టాలి ప్రభు పిల్లల్ని ఇవ్వాలి ఇంకా ప్రభు జీవితంలో ఉద్యోగాలు ఇవ్వాలి చదువులు పాస్ అవ్వాలి ఉన్నతంగా ఉండ అనుకుంటారు కానీ మేలులని పొందుకున్న తర్వాత ఇక ఆమె ఏమంటుంది మీ వైబులు మీరు ఉంచేసుకోండి అంటే ఇక నా దేవుడు అక్కర్లా ప్రియమైనటువంటి సోదరి సహోదరుడా ఈరోజు దేవుడిని జీవితంలో స్వస్థపరిస్తే దేవుడిని బాగు చేస్తే ఆరోగ్యం ఇస్తే దేవుడిని కాపాడితే ఇదేనా దేవుని కొరకును చేసేది ఈరోజు దేవుని కొరకుని నిలబడు దేవుని కొరకు జీవించు ఈరోజు ఎలా ఉన్నాయంటే క్రైస్తుల మీద దాడులు జరుగుతున్నాయి ఎన్నో రకాలుగా మరి క్రైస్తువులు హింసిస్తున్నారు ప్రాణాలు తీస్తున్నారు ఎందుకు ఈ దేవుని మంచి చెబుతుంటేనా తప్ప ఈరోజు ఒక క్రైస్తవులకి చెప్పే క్రైస్తవుడు ఏమంటున్నారు క్రైస్తువుని అంగీకరించు తర్వాత ఒక క్రైస్తవు చెప్పే ఏంటి నమ్మకంగా ఉండు యథార్థంగా ఉండు తోటి వారిని ప్రేమించు అబద్ధం ఆడొద్దు దొంగతనం చేయొద్దు వ్యభిచరించొద్దు మోసగా బ్రతుకు వద్దని చెప్తున్నారు ఇవి తప్ప క్రైస్తవులు ఏదే లేవు కదా ఒక క్రైస్తవుడు నేర్పిస్తున్న ఏంటంటే మంచిగా బ్రతుకు మంచిగా జీవించు అంటున్నారు కానీ సమాజంలో సమాజానికి వ్యతిరేకంగా ఉండు లేకపోతే సమాజాన్ని హాని చేయని చెప్పట్లా ఇది తప్ప అండి దీనిని బట్టి కొంతమంది ఎంతోమంది దైవ దైవజనులని ప్రాణాలు తీస్తున్నారు క్రైస్తవుని హింసిస్తున్నారు క్రైస్తవుల మీద దాడులు ఒక మంచి చెప్పే వాళ్ళకి దాడులా హల్లెల్లుయా ఎలా ఉన్నారో చూడండి ప్రియ క్రైస్తవ సహోదరి నువ్వు నేర్చుకో ఈరోజు దేవుని బిడ్డగా మరి నువ్వు తెలుసుకో ఎందుకు సమాజం ఎలా ఉన్నారంటే ఈరోజు మంచిని ప్రకటిస్తున్నా కూడా ప్రాణాలు తీస్తున్నారు దేవుని కొరకు నువ్వు నిలబడు ప్రైజలోడు హలెలుయా కాబట్టి క్రైస్తవులు మంచిగా చెప్తున్నారు కానీ చెడుని చెప్పట్లేదండి ప్రైజలోడు హలెలుయా అయితే ఇక్కడ చూడండి మనము వెనుకకు మళ్ళీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి యోహాని వార్త ఆరు అరవై ఆరులో అంతమంది శిష్యులు వచ్చారు అందరు వెనుకకు తిరిగి వెళ్ళిపోయారు కొంతమంది చాలామంది వచ్చారు ఫస్ట్లో మేము శిష్యులు అవుతాం శిష్యులు అవుతామని మిగతా మంది మిగిలింది పన్నెండు మంది ప్రభు అంటున్నారు మీరు కూడా వెనుకకు వెళ్ళిపోవాలనుకుంటున్నారా కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన ఈ పన్నెండు మంది నిలబడ్డారు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి స్తోదరుడ ఈ పన్నెండు మంది జీవితాలు కూడా ప్రభు కొరకు అతసాక్షులైపోయారండి ప్రభు కోసం ప్రాణాలు పెట్టారు దేవునికి మహిమ మా ప్రాణాలు ఇస్తాం మేము ప్రభు కోసం జీవిస్తాం ఈరోజు క్రైస్తవ సోదరుడా దేవుని కొరకు నిలబడు సంఘంలో కూడా అలా నమ్మకంగా ఉండు దైవజనుడికి ఒక నమ్మకంగా ఉండు ప్రాణం పెట్టే వ్యక్తిలాగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక వెనక తిరగద్దు ఎన్ని రకాల ఆటుపోట్లు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ప్రయాణం ముందుకే దేవునికి మహిమ నో టర్నింగ్ బ్యాక్ నేను వెనుకకు తిరగను దేవునికి స్తోత్రం ఆ విధంగా ఒక ధనంతో నేను ముందుకే నడుస్తాను వెళ్ళాలి దేవునికి మహిమ వెనుకకు తిరగొద్దు వెనుక భయంకరమైన ఉన్న వెనుక ఏముందట ఆ వెనుక చూసినట్లయితే ఫరో సైన్యం రైస్లో హల్లెల్లు ఇయ్యా ఈరోజు క్రైస్తవ సోదరి సోదరుడా నీ ప్రయాణం ముందుకు వెళ్ళాలి కనుక లోకంలో పడిపోవద్దు దేవునికి మహిమ కలుగుని గాక చూడండి నిర్గమాకాండ పద్నాలుగు పదిలో ఏమునది అక్కడ ఈ యొక్క ఇస్రాయిల్ సైన్యం ఎలా ఉన్నారు నిర్గమాకాండ పద్నాలుగు పది చూసి ఏమండి వెనుక మిక్కిలి భయపడిపోతున్నారు ఈరోజు ప్రభు నీతో ఉన్నాడు నీ ప్రయాణం ముందుకి వాడు వెనకకు చూస్తేనే భయం అసలు వెనుకకి ఎందుకు చూడాలి వెనక చూసిన తర్వాత వెనక ఆయుక్తులు కనిపిస్తున్నారు ఇంకేముంది వాళ్ళు వచ్చేస్తున్నారు మా మీద దాడి చేయటానికి అసలు అది చూడపోతే భయమే ఉండదు ముందుకే సాగుతుంటే ఎప్పుడైతే వెనుకకు తిరిగారో భయం ఆ దృశ్యం ఆ చూడగానే వాళ్ళు వచ్చేస్తున్నారు పడిపోతారు మమ్మల్ని చంపేస్తారు అన్న భయం దేవుడు అసలు ఏమని చెప్పారు ముందుకే నీ ప్రయాణం వెనుకకు తిరగవద్దన్నారు అన్నారు కాబట్టి ఇక్కడ లోతు కుటుంబంతో లోతు భార్య పిల్లలతో దేవుడు చెప్పింది ఏంటి వెనుకకు చూడవద్దు వెనుకకు తిరగవద్దు ముందుకే వెళ్ళినప్పుడు ఆ మాట లోబడినట్లయితే ఎంత బాగుండను ఆమె ఆయన ఉప్పు స్తంభం అయ్యేదే కాదు కదా ఆమె లోబడికి అవిధేయాలైపోయి చివరికి ఉప్పస్తంభం అయిపోయింది చూస్తారా ప్రియమైనటువంటి క్రైస్తవుడా సోదరి సోదరుడా ఈరోజు నువ్వు అవిధేయతతో జీవిస్తున్నావా విధేయుడు అవిధేయత వల్ల ఆదాము అవల జీవితంలో ఎంత కోల్పోయారు దేవుని అభిషేకాన్ని కోల్పోయారు దేవుని శక్తిని కోల్పోయారు చివరికి శాపాన్ని కొని తెచ్చుకున్నారు కనుక వెనుకకు తిరగవద్దు దేవునికి మహిమ గలుగు సర్వమానవాళికి ఈరోజు ఆదామోల శాపము వారు చేసిన పాపము అందరికీ శాపంగా సంప్రాప్తమైంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో ముందుకే సాగాలి దేవునికి మహిమ మరి రూతు ఓర్పాల జీవితంలో ఓర్పా ఏముంటుంది ఆ యొక్క తన యొక్క చూడండి నయోమి జీవితంలో తన భర్తను ఇద్దరు కుమారులను ఆమె కోల్పోయినప్పుడు కొమ్మ అంటుంది అమ్మ మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి ఇక ఎందుకంటే మీ భర్తలు లేరు మరి నేను కూడా మిమ్మల్ని పోషించలేరు తర్వాత నేను ఒకవేళ ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలు కాని మరి ఒకవేళ ఆ పిల్లలు మీకు ఇవ్వాలన్నా కూడా ఆ కుదరదు వాళ్ళు చిన్నవాళ్ళు అయిపోతారు మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మీ ప్రాంతానికి వెళ్ళిపోండి అన్నప్పుడు రూత్ అంటుంది అత్తయ్య నన్ను వెళ్ళిపోమని అనొద్దు నీ జనమే నా జనం నీ ప్రజలే నా ప్రజలు నేను నీతోనే ఉంటా ఎంత ఆదర్శవంతరాలైనా కోడలు చూడండి ఎంత చక్కగా అతను కనిపెట్టుకొని ఉండడానికి ఆమె ఉంది వర్క్ అయితే ఓకే ఇళ్ళు వస్తాను బాయ్ ఆమె ముద్దు పెట్టుకొని అతను వెనక్కి వెళ్ళిపోయిందాను మళ్ళీ ఆమె దేశానికి వెళ్ళిపోయింది మళ్ళీ వాళ్ళ దేవుల దగ్గరికి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయింది కానీ ఆ యొక్క రూతు మాత్రం వెళ్ళలేదు వెనుకకు తిరగలేదు నేను వెనక్కి వెళ్ళమనొద్దు నీ జనమే నా జనము నీ ప్రజలే నా ప్రజలు నీవెక్కడుంటావు నేను అక్కడే ఉంటా నువ్వేం తింటావు నేను అదే తింటా దయచేసి నేను వెళ్ళిపోమను ఎంత ఆదర్శ ఈరోజు అలా ఉన్నారు కోడలు ఈరోజు కోడలు ఎలా ఉన్నారంటే అత్తగారికి సరిగ్గా భోజనం పెట్టట్ల కొంతమంది కోడలు అంటారు ఆ ఉంటే నేను ఉండను ఆ వన్నా ఉండాలి నేనన్నా ఉండాలి ఎలా ఉన్నారండి చూడండి అంటే అసలు వీళ్ళు మర్చిపోతున్నారు ఈ నా భర్త ఎక్కడి నుండి వచ్చారు ఆ గర్భం నుండే వచ్చారు కదా కాబట్టి ఎందుకు ఆమెను బాధ పెట్టాలి ప్రియమైనటువంటి సహోదరి నీ అత్తగారిని ఇబ్బంది పెట్టద్దు రేపు నువ్వు ఒక అత్త రోజు గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వేమితావు అదే కోస్తావు ఈరోజు మీ అత్తగారినే కానీ మీ మామయ్య గారినే కానీ దశలో వారిని నువ్వు ప్రేమించేవనుకో వారిని మంచిగా చూసుకున్నావు అనుకో రేపు నిన్ను నీ పిల్లలు చూస్తారు లేదా నీ కోడలు కూడా రేపు నిన్ను కూడా చూడాలంటే నీ కోడలు నిన్ను చూడాలంటే ఈరోజు మీ అత్తగారికి గౌరవించు అత్తను ప్రేమించు అత్తకు లోబడు అత్త పెద్దవాళ్ళని గౌరవించాలి అత్తమామలను దేవునికి స్తోత్రం వాడు కూడా అత్తమ్మాని కూడా వాడు కుమార్తెలాగే బిడ్డను చూడాలి కోడలను కూడా ప్రేసిదలాడు కొంతమంది కుమార్తెను చూసినట్లు కోడలను ప్రేమించరు కుమార్తె మీద ఉన్న ప్రేమ కుమార్తె మీద ఉన్న మరి జాలి దయా కరికరం కోడల మీద ఉండవు కొంతమందికి అయితే నీ కోడలేనుకో కొంతమంది చక్కగా కొన్ని ప్రాంతాల్లో అత్తగా వాళ్ళు ఎలాగా అత్తగారిని కూడా అమ్మాని ఎవడున్నారు మామగారిని డాడీ డాడీ అని పిలిస్తే వాడు ఉన్నారు చూడండి వాళ్ళ యొక్క మర్యాద ప్రేమాభిమానం కాబట్టి ఈరోజు ఋతు ఏం చేస్తుందట ఆ యొక్క అత్తతో నీ జనమే నా జనం నీ ప్రజలే నా ప్రజలు కాబట్టి ఆ విధంగా రూతులాగా చెప్పే వ్యక్తిగాను ఉండాలి దేవునికి స్తోత్రంగాను రుతు గ్రంథంలో చూద్దాం ఒకటే అధ్యాయము పదిహేను వచ్చింది చదవండి ఇదిగో నీ తోడి కోడలు తన జనుల ఎద్దకును తన దేవుని ఎద్దకును ఎంబడి వెళ్ళమ్మా నేను అందుకు రూతు దేవునికి మహిమగలుగుని గాక నయమంటుంది అమ్మా ఋతు నువ్వు వెళ్ళిపో నీ తోడి కోడలు వెళ్ళిపోయింది తన జనుడు వెళ్ళిపోయింది తన దేవుడు వెళ్ళిపోయింది తన ప్రాంతానికి వెళ్ళి నీవు కూడా వెళ్ళమంటే మోయాబు ప్రాంతానికి చెందిన వీళ్ళు మరి మోయాబు ప్రాంతం మోయాబు అక్కడ భయంకరమైన మోయాబు అన్న జనులు మోయాబు వ్యభిచార సంతానం అయితే ఋతు మాత్రం వెనుకకు మళ్ళలేదు నేను వెళ్ళను నా యొక్క మరి నేను ఇక్కడికి వచ్చి నిజదేవుని తెలుసుకున్నా సర్వశక్తిమంతుని దేవుని శక్తిని తెలుసుకున్నా నీ జనమే నా జనము నీ ప్రజలే నా ప్రజలు ఎంత చక్కగా మాట్లాడుతుంది చూడు మరణము తప్ప మనల్ని ఏది ఎడబాప లేదు అత్త అత్త మరణము తప్ప మనల్ని ఏది ఎడబాప లేదు ఎందుకంటే నీ జనము నా జనమే నీ ప్రజలే నా ప్రజలు మరి నేను నీతోనే ఉంటా మరణం అనేది ఇక దేవుడు అలా చేయాల్స్తాడు అది అంతేగాని నేను మాత్రం నేను కనిపెట్టుకొని ఉంటాను ఇప్పుడు ఇప్పుడు కోడలు ఎలా ఉన్నారండి ఒకసారి మాకు తెలిసిన కోడల సార్ని చెప్తున్నాను మరి ఎందుకంటే ఆమె వృద్ధాప్యంలో ఈ కోడలు అస్సలు పట్టించుకోలేదు ఆమె వీళ్ళకి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదనో మరి ఏదో ఆమెకు వచ్చే పెన్షన్లో మాకు ఏమాత్రం కూడా కొంచెం కూడా మాకు హెల్ప్ చేయలేదు మాకేం చేయలేదు చిన్న కొడుకు చిన్న కోడలు చూసింది అని ఆమె ఏం చేసింది కక్ష పెట్టుకొని తల్లికి మరియు చూడండి తల్లికి ప్రేమ ఉంటుంది వీళ్ళు ఎలాగంటే ఆమె అంటే వీళ్ళ పాపం పర్వాలేదులే బాగుందిలే అన్నట్టు అన్నట్టుకోనుకొని వీళ్ళు కొంచెం మంచిగా అన్నీ జరుగుబాటు అన్నీ బాగానే ఉంటానని చిన్న వాళ్ళకి ఏదో కొద్దిగా సహాయం చేసిందనుకో దానికి కూడా ఏమా అది ఒక కక్ష పెట్టుకొని లేదు ఎలాగా వాళ్ళకి బాగా చూస్తారు నన్ను చూడలేదు అని కొన్నాళ్ళు ఆమె మనసులో ఉన్న బలహీనాలైనా ఆమెను అసలు చూడటానికి వెళ్ళలేదు పరామర్శించలేదు పలకరించలేదు మరి కొన్ని సంవత్సరాలు ఆ ముఖం కూడా చూడాలి చనిపోయిన తర్వాత మరి ఆ ఏడుస్తూ అత్తా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా ఏంటి నా పరిస్థితి ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అని ఆ యొక్క సమాధి బా పెట్ పెట్టేవాళ్ళు మోస్తూ వెళ్తుంటే వెనకాల పడి పెద్ద కేకలేసి తోరుస్తుంది అందరంటారు చాలు అమ్మా బ్రతికున్నంత కాలం ఏ రోజు నువ్వు చూడలేదు పరామర్శించలేదు పలకరించలేదు ఆమె ముద్ద పెట్టలేదు కానీ బా ఇప్పుడు వెళ్ళిపోయి చనిపోయి ఆమెను తీసుకుని వెళ్తుంటే ఆ ఏడుస్తూ వెనకాల పరిగెత్తుతూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా చూడండి ప్రియ సహోదరి సహోదరుడా అలాంటి ముసలి కన్నీళ్ళు కార్చొద్దు బ్రతుకున్నప్పుడే ప్రేమించండి బ్రతుకున్నప్పుడే ప్రేమగా పలకరించండి ఏముందండి ఆ పెద్దవాళ్ళకి ఏం కాదు ప్రేమ ఆప్యాయతలు ఈరోజు నువ్వు ఆ విధంగా ఆ ప్రేమను పంచుకో దేవునికి స్తోత్రం గాక హలలుయ దేవుని వాక్యంలో ఉంది కదా పిలిపి పత్రిక మూడు పదముల్లో ఇక నుంచి వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటికి మరి పరిగెత్తు చూడండి పిలుపు పత్రిక పౌలేమంటాడు మూడు పదముల్లో సహోదరులారా అయితే ఒకటి చేయించున్నాను వెనుకున్నవి మరచి చూడండి ప్రియా దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు జరిగిపోయినాయి మర్చిపో ముందున్న వాటి కొరకు వేగిరిపాడు దేవునికి స్తోత్రం దేవునిని దీవిస్తాడు దేవునిని ఆశీర్వదిస్తాడు కాబట్టి వెనుకకు తిరగవద్దు ప్రభువుల ముందుకు సాగు ప్రభునిేను ఆశీర్వదిస్తాడు దేవుణ్ణిని ఆశీర్వదించి వర్ధెల చేయునుగాక ఆమెన్ దేవునికే గాక ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను ఆశీర్వాదకరంగా ఉంటే కాళస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు మా డ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడీపేట విజయవాడ రాముల వీధి దేవునికి మహిమ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మరొకసారి నా నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దయచేసి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుగా మీ యొక్క సంతోషాన్ని మాకు తెలియపరచండి ఫోన్ కాల్స్ ద్వారా అయినా తెలియపరచవచ్చు అలాగే ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా అయినా మీరు తెలియపరచవచ్చు మరి మరిన్ని ఇంకా మీరు మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ చందోలు మోషని టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి అనేక మందికి మా ఛానల్ పరిచయం చేయండి దేవునికి మహిమ ఇంకోటి ఏంటో తెలుసా ఈ యొక్క పరిచర్యను మేమెంతో విశ్వాసంతో భారంతో ముందుకు నడిపిస్తున్నా మరి దేవుని ప్రేరేపిస్తే మరి ఈ కార్యక్రమానికి నీ వంతు నీవు సహకరించగలవు ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి మేమైతే మరి విశ్వాసంతో నడిపిస్తున్నామండి మరి ఎన్నోసార్లు దీన్ని బ్రేక్ చేయాలి కాపేయాలి అనుకుంటూ ఉన్న టైంలో కూడా దేవుడు ఏదో ఒక విధంగా ముందుకు నడిపిస్తున్నాడు మరి ప్రభు చిత్తం నెరవేర్చబడాలి దేవునికి మహిమ అయితే ఈ కార్యక్రమం మీ వంతు మీరు సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఎంతైనా సరే ఈ పోగ్రామ్కి నేను కూడా సహాయం చేస్తాను అయ్యా నేను సహకరిస్తాను ఎంతోమంది కొరవు ఈ వర్తమానం వెళుతుంది కదా మరి నేను అందులో పాని బాగా అవుతానంటే మీరు కూడా అవ్వచ్చు మీరు కూడా ఈ కార్యక్రమానికి మీ వంతు మీరు సహాయ సహాయ సహకారాలు అందించవచ్చండి దేవునికి స్తోత్రం తప్పకుండా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు మీరు మీరు ఎంతైనా సరే మీ కొంతమంది చాలామంది టీవీ ప్రోగ్రాంకి మేము స్పాన్సర్ చేస్తామండి దానికి ఎంత పే చేయాలని అడుగుతున్నారు మీరు మీ హృదయంలో దేవుడు ఎంత నిశ్చయించాడో ఆ నిశ్చయించిన కొలది మీరు కూడా సహాయ సహకారాలు అందించగలరు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రియ సహోదరి సహోదరుడా మరి మా పరిచర్య కొరకు తప్పకుండా మీరు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే మీకోసం మేము ప్రార్థిస్తూనే ఉన్నాము మేము మా ప్రార్థన బృందం ఎందుకంటే ప్రతిరోజు మా మందిరంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తాం చాలామంది ఉత్తరాలు రాస్తూ ఉంటారు కొంతమంది మెయిల్స్తో ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తారు కొంతమంది ఫోన్ చేసి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తారు కాబట్టి మరి ఈ ప్రార్థనా అవసరతలన్నీ మా ప్రార్థన బృందం ప్రతిరోజు ప్రేయర్ టవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్తాం అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు సమయం ఉన్నప్పుడు మేము వాళ్ళతో కలిసి జాయిన్ అయ్యి అందరూ మేము ప్రార్థన చేస్తాం కాబట్టి మీకోసం ప్రార్థించడానికి మేము రెడీ ఉన్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా మీరు మీ యొక్క విన్నపాలు ప్రార్థన విన్నపాలు మాకు తెలియపరచగలరు దేవునికి మహిమ ఒక్కొక్కసారి నా ఫోన్ కలవలేదు అనుకో మరలా మరలా మీరు ప్రయత్నం చేయండి అండి ఫోన్ కలవలేదు ఫోన్ బిజీగా వచ్చిందని అనుకోవద్దు చాలా మంది ఏం చేస్తున్నారంటే వాక్యం వచ్చే సమయంలోనే వాక్యం వినకుండా పూర్తిగా స్టార్టింగ్ నుండే ఫోన్లు ఫోన్ చేస్తూ ఉంటారు ఆ వాక్యం వినండి ఫస్ట్ వాకి వినండి నెంబర్ నోట్ చేసుకోండి తర్వాత కాల్ చేయండి ప్రైజ్ ఆల్ దేవుడు మిమ్మలను గాక గాడ్ బ్లస్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని బలపరచను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఇంతవరకు విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో పలింపు దయచేయండి అయ్యా వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరికే వేగిరి అనుభవం దయచేయండి ప్రభ్వా ఇంకా ఎవరి జీవితంలో అయ్యా వెనుకంజి వేస్తున్న వారితో మాట్లాడండి ఎలాంటి బలహీనతలున్నా వ్యాధులున్నా అనారోగ్యాలున్నా సమస్యలున్నా బలహీనతలున్నా ఏస్తు నామములో విడుదల అని ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా ఈ యొక్క ప్రోగ్రాం వింటున్న వారిని ఇదిగో ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడే ఏస్తునామలు స్వస్థత రిలీజ్ అవ్వును గాక ప్రతి వ్యాధి నుంచి విడిపి విడుదల కలుగును గాక న్సర్ థైరాయిడ్ బీపీ షుగర్ చర్మ వ్యాధులు ఏస్తున్నామని హెడేక్ నార్ నార్మల్ అవును కాక ఇప్పుడే స్వస్థత పొందుదురు కాక అయ్యా ఎంతమంది పెరాలసిస్ తోక్తూ మంచం మీద ఉన్నారు వారి లేవనెత్తబడుదురు కాక అని ప్రార్థన చేస్తూ మీరు మహిమ తెచ్చుకోమని ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తూ వేడి కొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్